హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ డాక్టర్ బైరి నరేష్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో 14, 15, 16 విశాఖపట్నం బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో చరిత్ర తెలుసుకుందాం, చారిత్రాత్మక పాత్ర పోషిద్దామనే పేరుతో మనం మహాసభలు జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో 80 జిల్లాల్లో నుంచి 1200 మంది యువకులైన యువ సంఘ సంస్కర్తలు, యాక్టివిస్టులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రముఖ సైకాలజిస్ట్ ఎంవిఎస్ రాజు గారిని మన కార్యక్రమానికి గెస్ట్గా, అతిథిగా తమ సందేశం ఇవ్వాలని ఆహ్వానించాము. తాను ప్రేమతో అంగీకరించారు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన్ని మీకు పరిచయం చేయాలని ఈ చిన్న వీడియో. ఓకే, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, నైస్ టు మీట్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్ట్. మూఢనమ్మకాలు అనేవి ప్రముఖంగా భారతదేశంలో ప్రతి మూలన విపరీతంగా స్ప్రెడ్ అవుతుందని చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మూఢనమ్మకాలు విపరీత ధోరణి ఉన్నాయని తెలియజేస్తున్నాను. వాటిలో ముఖ్యంగా చిల్లంగి ఒకటి ముఖ్య కారణంగా మనకు కనిపిస్తుంది. అలాగే బాణామతి అనేది కూడా విపరీత ధోరణిలో ఈ రెండు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. నేను గత 30 సంవత్సరాల నుంచి వీటి మీద జన విజ్ఞాన వేది ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ప్రజలు అది గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ మూఢనమ్మకాలతో భార్యాభర్తలు ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మూఢనమ్మకాల పేరుతో ఇద్దరు అమ్మాయిల్ని చంపేయటం అనేది మన రాష్ట్రంలో మనం చూసాము. అది యావత్ భారతదేశం బాధపడటం మనం జరిగింది. అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉండి తన ఇద్దరు బిడ్డలను చంపేయటం అనేది ఎంత దారుణమో మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనుక సైన్స్ అనేది ఎంతో పురోగతి చెందుతుంది. సైన్స్ని నమ్మండి, మూఢనమ్మకాలను పారదోయాలని ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి నేను తెలియజేస్తున్నాను. రేపు జరగబోయేటటువంటి 3 రోజులు సెమినార్లో ఎంతోమంది మేధావులు స్పీకర్స్గా అంబేద్కర్ భవన్కి వస్తున్నారు. విలేజ్లో ఎవరైతే మూఢనమ్మకాలతో ఉంటున్నారో ప్రజలు, అలాంటి వాళ్ళు ఈ సెమినార్కి వచ్చి ఆ సెమినార్లో ఉన్నటువంటి ముఖ్య అంశాన్ని తెలుసుకొని మీ మనసులు మార్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. నమ్మకాల నిర్మూలన సంఘం ముఖ్యంగా కులమతాలను, అజ్ఞానాన్ని నిర్మూలిద్దాం, శాస్త్రీయ సమసమాజాన్ని నిర్మిద్దామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఉన్నత చదువులు చదివి ప్రొఫెసర్గా ఉండి ఒక గొప్ప బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఈ సామాజిక అంశాల మీద పనిచేయడము, మా లాంటి వారికి మీ అండదండలు అందించడం నిజంగా అభినందనీయం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏ వస్తే మనవాడకు మనకి షాలు కొట్టుకోవాలి.